ఈ వేళ నుండి ఉప ముఖ్యమంత్రి హోదాలో గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్ అందులో ఈవేళ పింఛన్ పంపిణీ అన్నటువంటిది ప్రధానమైంది ఆ తర్వాత కలెక్టరేట్లో రేపు కాకినాడ అధికారులతో సమీక్ష ఏదైతే గతంలోనే ఏ కాకినాడలో అయితే తన వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ప్రదేశంలో ఏ ద్వారంపూడి అక్కడ చలాయించారో అదే ద్వారంపూడికి షాక్ ఇచ్చేటటువంటి వ్యవహారం నడుపుతూ ఉన్నారు అందులో మొన్న నాదేళ్ల ఇచ్చినటువంటి షాక్ ఒక ఎత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమిస్తారన్నది ఆసక్తిగా చూస్తున్నారు అలాగే మూడున పిఠాపురంలో వారాహి సభ నిర్వహించడం ద్వారా ప్రజలందరితో ఇంటరాక్ట్ అయ్యి తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటుగా భవిష్యత్తులో తాను గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ అన్నటువంటి ప్రకటించబోతున్నారు టోటల్గా మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ టూర్ ఇవాళ ఆరంభంగా కాబోతుంది